हेलो एवरीबॉडी, वेलकम टू श्रीमान व्लॉग्स अंडी। ई रोज मनम चूडबोये रेसीपी पायसम। सो पायसम एंटी अनि अनुकुंटारा, इदि कोंचेम स्पेशल गा उंटुंदंडी, अंदुकनि नेनु मीकु चूपिस्तुन्नानु। सो मनम ओक बौल तीसुकोनी दांट्लो घी वेसुकोनी कावाल्सिनटुवंटि ड्राई फ्रूट्स अन्नी वेसुकोवाली। नेनु इक्कड काजू अंड बादाम वेसुकुन्नानु, चारपलुकुलु, किस्मिस्, इंका वेरे ड्राई फ्रूट्स कूडा मीरु वेसुकोवच्चुंडि। నేను మాత్రం ఓన్లీ 2 తీసుకున్నాను ఇక్కడ। దీంట్లోకి మనం వేసే సేమియా డిఫరెంట్ సేమియా అండి, రోస్టెడ్ ప్లస్ చాలా సన్నగా ఉంటాయి అన్నమాట, రెగ్యులర్ గా మనం వాడే సేమియా కావివి। సో వాటిని మనం ఇక్కడ ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అందులో వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఘీలో మనం ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి। ఇక్కడ నేను వాటర్ యాడ్ చేశాను, మీకు కనిపిస్తుంది, వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। అది మగ్గాక మనం పై నుండి మనకు కావాల్సినటువంటి మిల్క్ వేసుకొని యాడ్ చేసి బాగా బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి। అలా బాయిల్ అయిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలండి, మీకు రుచికి సరిపడా షుగర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొంచెం సేపు మగ్గించాలి। అంతేనండి, టేస్టీ టేస్టీ ఖీర్ రెడీ అయిపోతుంది, పాయసం రెడీ అయినట్టే, వేడి వేడిగా అందరూ తినేసేయొచ్చండి। ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీమాన్ బ్లాగ్స్। థ్యాంక్ యూ।